Andhra Pradesh Mukhyamantri YS Jagan Mohan Reddy Garu Purti Sato Aksharasyate Lakshyanga Kelaka Nirnayalu Teesukuntu Munduku Velutunnaru Pradhananga Jagan Sarkaru Vidya Vyavastha Prakshalanaku Sambandhinchi Nadum Bigincharu Anedi Chala Spashtanga Adautundi Danilone Bhagangane Ammavadi Ganivandi Vidya Vasati Divena Ganivandi Rakarakala Padakalu Prati Okkaliki Vidyanu Purtiga Andinchali English Medium Vidya Sambandhinchi Kanivandi Ivanni Kuda Teesukunna Kelaka Nirnayalu Aithe Intermediate Vidya Varaku Manam Chusam Ammavadi Intermediate Vidya Varaku Andutundi Alage Nadu Nedu Padakalu Evaithe Unnayo Schoolaku Sambandhinchi Sarkari Ballugaru Sambandhinchi Purti Marpulu Chestunnaru Aithe ఇప్పుడు అవి డిగ్రీ విద్యార్థులకు కూడా అమలు కాబోతున్నాయా అనే దానికి ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన సంకేతం అందుతుంది. ప్రభుత్వ పాఠశాలలను సమూలంగా మార్చే లక్ష్యంతో అమ్మఒడి అలాగే నాడు నేడు పథకాలు రూపొందించిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలల్లో ఇక నుంచి కొత్త నిర్ణయాలు తీసుకోబోతున్నారు. పాఠశాలల్లో 9 రకాల వసతి కల్పన అంశంపై ఆల్రెడీ అధికారులతో జగన్మోహన్ రెడ్డి గారు చర్చించడం జరిగింది. ఆ టైంలో ఒక బయటకు వచ్చిన ఒక శుభవార్త ఏంటి అంటే ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే ఇక నుంచి డిగ్రీ కాలేజీల్లో కూడా నాడు నేడు కార్యక్రమం చేపట్టాలి అని. అంటే నాడు నేడు కార్యక్రమం అంటే శుభ్రంగా పూర్తిగా డిగ్రీ కాలేజీల రూపురేఖలు కూడా మార్చేయబోతున్నారు. మొత్తం ఆధునిక టెక్నాలజీతో ఆల్రెడీ జగన్ గారే చూపించారు. పాత బ్లాక్ బోర్డు ఉంటే దానికి కొత్త రకంగా బెంచీలు అలాగే కలర్సు గోడలు మొత్తం టాయిలెట్సు అన్నీ మొత్తం నాడు నేడు అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది మొత్తం ఆ పరిధిలోకి మొన్నటి వరకు స్కూళ్ళు ప్రభుత్వ స్కూళ్ళు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు డిగ్రీ కాలేజీలు కూడా కంప్లీట్గా మార్చబోతున్నారు అనేది ప్రకటించడం జరిగింది. ఫేజ్ టూ అంటే ఇప్పుడు ఫేజ్ వన్ జరుగుతుంది కాబట్టి ఫేజ్ టూ కింద డిగ్రీ కళాశాలలు చేపట్టబోతున్నారు. అంటే దీనికి సంబంధించి 1100 కోట్ల రూపాయలు అంచనాలు వేశారు. ఫేజ్ వన్ పనులు 15వ తేదీలోపు పనులు ప్రారంభించి జూన్లో పూర్తి చేయాలని చెప్పి ఆల్రెడీ ఆదేశాలు ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించిన టెండర్లు 31 మార్చి లోపు పూర్తి చేస్తున్నారు. ఇక ఫేజ్ టూ అలాగే త్రీలో హైబ్రిడ్ యాసిటీ విధానంలో పనులు చేపట్టబోతున్నారు. అంటే జూన్ జూలై లోపు ఫేజ్ టూ ఫేజ్ త్రీ పనులు కూడా ప్రారంభిస్తారు. దీంట్లో భాగంగా ఫీజులు అలాగే నాణ్యతా ప్రమాణాలపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుంది అని చెప్పి విద్యాశాఖ మంత్రి గారు కూడా సురేష్ ఆదిమూలపు సురేష్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇదే టైంలో ఫీజు రీఎంబర్స్మెంట్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేయడం వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫీజు నియంత్రణ కూడా చేపట్టబోతున్నారు. అదే టైంలో గోరు ముద్ద కింద కొత్త మెను కూడా కొత్త మెను అమలుకు సంబంధించి 4 అంచెల పర్యవేక్షణ కూడా పెట్టబోతున్నారు. పూర్తిగా సక్రమంగా వాళ్ళకి గోరుముద్ద పథకం అందాలి పిల్లలకి అనే దానికి సంబంధించి, ఎందుకంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నేనే ఒక వీడియో చేశాను, పిల్లలు ఎంత జగన్ మామ మాకు పెడుతున్న గోరుముద్ద చాలా అద్భుతంగా ఉందని వాళ్ళు ఎంతో ఆనందంతో చెబుతున్న మాటలు వింటూ ఉంటే ఆ చిన్నారుల మాటలు నిజంగా కంట తడి వస్తుందన్నమాట, కళ్ళు చెమరుస్తాయి అనమాట, అంత అద్భుతంగా ఉంది. సో ఇప్పుడు డిగ్రీ విద్యార్థులకు ఒక రకంగా ఇది అతిపెద్ద శుభవార్త చెప్పాలి. నాడు నేడు కార్యక్రమం ఇక నుంచి డిగ్రీ కళాశాలలకు కూడా అమలు కాబోతుంది. దీనికి సంబంధించి 1100 కోట్ల రూపాయల ఖర్చు చేయబోతున్నారు డిగ్రీ కళాశాలలకు.